ಆಕಾಶವಾಣಿ ಆದಿಲಾಬಾದ್ 100.2 ಎಫ್ಎಂ ಮನಸ್ಸು ನಿಂದ ಕಿಸಾನ್ ವಾಣಿ కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. తిండితో అందరి కడుపులు నింపేగా రైతన్నకు భూమి దున్నే కాడి నుంచి అయితే పంట చేతికొచ్చేదాకా ఎందరో శాస్త్రం తెలిసిన శాస్త్రవేత్తలతోని అన్ని తీర్లా సలహాలని సూచనల్ని అందిస్తూనే ప్రతి సోమ గురు శనివారాలల్లా రైతు అంతరంగం శీర్షికన రైతన్న విజయాలను సాధక బాధలను సుఖ గల్పుకొని వినిపిస్తుంది 100.2 ఎఫ్ఎం కిసాన్ వాణి కార్యక్రమంలో. మరి ఇయాలటి కిసాన్ వాణి కార్యక్రమంలో సోయా చిక్కుడులో విత్తనోత్పత్తి అధిక దిగుబడికి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డి చెప్పే సూచనలు వింటారు. ఇంకా రైతు అంతరంగం శీర్షికన పంట నష్టం గురించి నిర్మల్ జిల్లా లక్ష్మణచాందా మండల కేంద్రానికి చెందిన ఓస భీమన్న దాసారావు లింగారెడ్డిలతో యు దినేష్ పెట్టిన ముచ్చట సుఖ ఇంటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. వాతావరణం. గడిచిన 24 గంటలలో ఆదిలాబాద్ జిల్లాలో నమోదైన ఎక్కువ ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, నమోదైన తక్కువ ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో బలంగా గాలులు వీచే అవకాశం ఉంది. అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షం కురిసే అవకాశం కూడా ఉంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. మీరు విన్నది వాతావరణ సూచన. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి, కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా విందాం సోయా చిక్కుడులో విత్తనోత్పత్తి అధిక దిగుబడికి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డి చెప్పే సూచనలు. నమస్కారం రాజేందర్ రెడ్డి గారు. నమస్కారం అండి. అయితే సోయా చిక్కుడు పంట ప్రస్తుతం ఏ దశలో ఉన్నదో దాని గురించి చెప్తారా? ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే మొదటి నుంచి కూడా వర్షం అనేది మనతో దోబూచిలాట ఆడుతుంది. ఎందుకంటే పంట మొదటి దశలలో మనకు వర్షాభావ పరిస్థితులు ఉండడం జరిగింది. మనకు జూన్ 12 నుంచి కూడా వర్షం స్టార్ట్ అయినా కూడా 22-23 వరకు కూడా కొన్ని మండలాల్లో వర్షపాతం అనేది లోటుగా ఉండడం జరిగింది. మరి ఇప్పుడు పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే మనకు అత్యధికంగా ఎక్సెస్ రెయిన్ఫాల్ అనేది పడడం జరిగింది. సాధారణం కంటే ఒక్కొక్క మండల్లో చూసుకున్నట్లు కొన్ని మండలాల్లో 1000 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా నమోదు అవ్వడం జరిగింది. సో ప్రస్తుతానికి మనం పంటను చూసుకున్నట్లయితే మొదట వేసుకున్న రైతులది ఒక 4 రోజుల పంటలు, ఈ మధ్య వర్షాల కంటే ముందు వేసుకున్న వల్ల ఒక 20-25 రోజుల దశలలో ఉంది. అయితే ప్రస్తుతం ఈ భారీ వర్షాల నుంచి సోయా చిక్కుడుని మనం కాపాడుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలా, ఏం చేయాలా రైతులు, దాని గురించి చెప్తారా? ముందుగా మనం ఇప్పుడు వర్షాలు నిన్నటి వరకు పడ్డాయి, ముందుగా రైతులు ఎక్కడైతే నీళ్ళు ఆగినాయో అందులో నుంచి తీసేయాలి. ఇక మిగతా పంటలతో పోలిస్తే సోయా చిక్కుడు అనేది వర్షాభావ పరిస్థితుల కంటే కూడా కొద్ది వాటర్ని కొద్ది తట్టుకుంటుంది. సో నీళ్లు కొద్ది ఎక్కువైనా కూడా తట్టుకుంటుంది కాబట్టి ముందుగా నీళ్లున్న దాన్ని తీసేసేయాలి. తీసేసిన తర్వాత మనకేందంటే 20-25 రోజుల పంట దశలో ఉంది కాబట్టి ఇది ముఖ్యంగా మనకేందంటే కలుపును అదుపు చేసుకునేటువంటి సమయం. దీనికి ఏంటంటే ముఖ్యంగా మనకు 20-25 రోజులలో వెడల్పాకు గడ్డి జాతి మొక్కలు కింద వచ్చినట్లయితే మనకు ఇమజిత పైర్ మనకు బయట మార్కెట్లో పరుశురుటు కానీ అట్లా మందులు దొరుకుతుంది, దాన్ని 400 మిల్లీలీటర్లు. అదేవిధంగా మనకు కాంబినేషన్లో ఉన్న గడ్డి మందులు కూడా ఉన్నాయి, దానికి తోడు అంటే ఓడిసి దాన్ని ఒక 40 గ్రాములు, లేకపోతే షాకేద్ ఒక 800 మిల్లీలీటర్లు, ఒక 200 లీటర్ నీటితో కలిపి ఒక ఎకరానికి పిచికారి చేసినట్లయితే మనకు వెడల్పాటి ఆకులు మరి అదేవిధంగా గడ్డి జాతి వంటి కలుపు మొక్కలు ఏవైనా కూడా చనిపోవడం జరుగుతుంది. దీని తర్వాత మనం ఏంటంటే ఒకవేళ రైతులకు ఉంటుంది ఏంటంటే కలుపుతో పాటు పురుగు మందులు కూడా ఒకటేసారి కొట్టుకొని ఖర్చును ఆదా చేసుకోవాలనుకుంటారు. అలాంటి రైతులు కూడా ఎవరైనా ఉంటే మనకు ఇమజిత పైర్ తో పాటు కొరాజీన్ అని దొరుకుతుంది మార్కెట్లో, క్లోరాంథ్రినిప్రోల్. ఇమజిత పైర్ అయితే 400 మిల్లీలీటర్లు, ఈ క్లోరాంథ్రినిప్రోల్ అయితేనేమో ఒక 60 మిల్లీలీటర్లు,
ఒక ఎకరానికి సరిపోయేటట్టు 200 లీటర్ల నీటిని కలుపుకొని పిచికారీ చేయాలి. ఇంకా ఒకవేళ ఎండలు కొట్టి ఒకవేళ దౌర వస్తుంది అనిపిస్తే మనం దౌర నడిపించుకోవాలి. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో పంటను చీడపీడలు ఆశించే అవకాశం ఉంటుందా? ఉంటే మరి ఈ చీడపీడల నుంచి మనం ఆ సోయా పంటని కాపాడుకోవడానికి ఎసుంటి చర్యలు చేపట్టాలా? వాటి గురించి చెప్తారా? ఇప్పుడు మనకు ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి మనకు ముఖ్యంగా ఏంటంటే వేరుకుళ్ళు కానీ కాండం కుళ్ళు కానీ గమనించడం జరుగుతుంది. ఇక వేరుకుళ్ళు కానీ పంట ఎండిపోవడం కానీ ఎక్కడైనా గమనించినట్లయితే మనకు కాపర్ ఆక్సిక్లోరైడ్ అని దొరుకుతుంది. దాన్ని 3 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని మొక్కల దగ్గర పోయడం కానీ లేదా పంటపై పిచికారీ చేయడం కానీ చేయాలి. లేదా మన కాండం కుళ్ళు కానీ లేదా కాండం ఎర్రబడడం కానీ ఏదైనా గమనించడం అనుకోండి, దానికి మనకి ఏంటంటే మ్యాన్కోజే ప్లస్ కార్బండిజం కాంబినేషన్లో దొరికే మందుని 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేయాలి. దీనివల్ల మనకు అధిక పరిస్థితులు వచ్చినటువంటి రోగాల నుంచి తట్టుకోవచ్చు. అదేవిధంగా మనకు పంట తొలి దశలో వచ్చే పురుగులు ఉంటాయి, ఏదంటే కాండం ఈగ కానీ కాండం తొలుచు పురుగు కానీ ఇవన్నీ ఉంటాయి. దీన్ని కూడా నివారించుకోవాలంటే కార్బోఫిరాన్ గుళికలను ఉంటాయి, కార్బోఫిరాన్ 3G గుళికలను ఒక ఎకరానికి 10 కిలోల చొప్పున మనం వేసుకుని దౌర కొట్టుకోవడం కానీ లేకపోతే వీరు వేసుకున్నట్లయితే పురుగుని అరికట్టవచ్చు. దానికి తోడు మనకి ఇంకా ఒకవేళ అట్లా వేసుకోవడం పాసిబుల్ కాకపోతే మనం ఇంకోటి ఏంటంటే మనకు సోలోమాన్ అనే మార్కెట్లో మందు దొరుకుతుంది, అది బూటా సైఫ్లోత్రిన్ ప్లస్ ఇమిడాక్రోపిడ్. దాన్ని కూడా మనం పిచికారీ చేసుకున్నట్లయితే తొలి దశలో వచ్చేటువంటి మనం పురుగులను నివారించవచ్చు. అయితే ఇప్పుడు ఈ సోయా చిక్కుడుని విత్తన పంటగా ఎప్పటిదాకా మనం విత్తుకోవచ్చు? ఇప్పుడు విత్తన పంటగా నార్మల్ పంట అయినా కూడా చూసుకున్నట్లయితే మనం 5 జూలై వరకు చెప్తూ ఉంటాం సాధారణంగా. ఆ తర్వాత కూడా ఏమైంది అంటే కొన్ని ఇప్పుడు మనకు వాడుతున్న వాతావరణ పరిస్థితులలో మనం ఈ మధ్య ఏం చెప్తుంటే 10 వరకు వేసుకున్నా కూడా వస్తుందని చెప్పినాం. కాకపోతే ఇప్పుడు మనకు మధ్యలో ఉన్నాం, 5 జూలై ఉన్నాం కాబట్టి వేసుకోకపోవడం అనేది చాలా ఉత్తమం. దీనికి ప్రత్యామ్నాయ పంటలుగా నువ్వులు కానీ లేదా ఏదైనా పంటలను వేసుకున్నట్లయితే మంచిది. అయితే ఇప్పుడు ఎరువుల యాజమాన్యం గురించి మాట్లాడదాం. మరి ఈ ఎరువులు ఏ రకాల ఎరువులు, ఎసుంటి ఎరువులు వాడాలా, ఎంత మోతాదులు, వాటి గురించి చెప్తారు? మనకు రైతులు ముందుగా దుక్కిలో మనకు DAP వేసుకొని కానీ సూపర్ కానీ వేసుకొని ఉండడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి ఏంటంటే మనకు ఒక ఎకరానికి 1 బ్యాగ్ యూరియా, 10 నుంచి 15 కిలోల పొటాష్ కలుపుకొని మనం వేసుకోవాలి. ఎక్కడైతే వర్ష బాగా నీళ్లు ఆగి వేరు వ్యవస్థ అనేది పోషకాలను తీసుకోవడం కష్టంగా ఉంటుందో అసుంటి భూములలో ఏం చేయాలంటే మనం పై నుంచి పిచికారీ చేయాలి. ఒక 10 గ్రాములు మల్టీకేలను దొరుకుతాయి, 10 గ్రాములు 3019 కానీ 13045 వంటి వాటిని 10 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకొని వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. వర్షం అధికంగా ఎక్కడైతే నీళ్లు నిలిచినా అక్కడ ఒక పోషకాల లోపాలు కానీ ఏదన్నా సూక్ష్మధాతు లోపాలు కానీ ఏర్పడినట్లయితే, ఇంపధాతు కానీ ఏదైనా జింక్ కానీ ఏర్పడినట్లయితే, ఇప్పుడు ఇంపధాతు లోహం నివారించడానికి మనము ఐరన్ సల్ఫేట్ 5 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేయాలి. అదేవిధంగా జింక్ యొక్క లోపం ఏర్పడింది అనుకోండి, జింక్ సల్ఫేటు 2 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసి మన సూక్ష్మధాతు లోపాలను కూడా నివారించవచ్చు. అయితే ఇప్పుడు ఈ పంటలో బెరుకులని ఏరాల్సి ఉంటుంది కదా, మరి ఈ బెరుకులను ఎప్పుడు ఏరాలా? ఆ ఏరే కంటే ముందు అసలు ఈ బెరుకుల్ని మనం ఎట్లా గుర్తించాలా, దాని గురించి? ముఖ్యంగా ఏంటంటే మనము విత్తనోత్పత్తి గురించి మాట్లాడుకున్నప్పుడు మనకు పంటలో బెరుకులు లేకుండా చూసుకోవాలి. బెరుకులు ఏరేటువంటి ముఖ్యమైన ఘట్టం అంటే మనకు జన్యు స్వచ్ఛత అని ఉంటుంది ప్రతి విత్తనంలో. అది ఒక్కొక్క రకాలలో మన మూల విత్తనం అయినప్పుడు 100%, సర్టిఫైడ్ విత్తనం అయినప్పుడు 98% అని ఉండడం జరుగుతుంది. అయితే మనం బెరుకులను ఎట్లా గుర్తించాలి అంటే మనం ఒక రకం సాగు చేయాలనుకున్నప్పుడు ఆ రకం యొక్క లక్షణాలు అనేవి మనకు మొత్తం గుర్తుండాలి. అది ఆ లక్షణాలు కాకుండా వేరే లక్షణాలు అంటే ఏవంటే ఆకు ఆకారం ఎట్లా ఉంది, మళ్ళీ చెట్టు యొక్క ఎదుగుదల ఎట్లా ఉంది, మళ్ళీ పూత ఎట్లా ఉంది, అది తెలుపు రంగులో పూత ఉందా ఉదా రంగులో ఉందా, మళ్ళీ అదేవిధంగా కాయ పైన నువ్వు ఉందా లేదా, కాండం పైన నువ్వు ఉందా లేదా, ఇలాంటి లక్షణాల మీద మొత్తం మనకు అవగాహన కలిగి ఉండాలి. అది కోతకు వచ్చే సమయానికి ఆ కాయ అనేది పసుపచ్చగానే ఉందా లేకపోతే బ్లాక్ కలర్లో మారుతుందా అనేటువంటి లక్షణంలో, కాయ 3 గింజలు కలిగి ఉంటుందా లేకపోతే 2 గింజలు కలిగి ఉంటుందా, అలాంటి అన్ని క్యారెక్టర్స్ పైన మనకు అవగాహన ఉండాలి. అలా కాకుండా మన రకం యొక్క కాకుండా వేరే రకం ఏదైనా కనిపించినా కూడా దాన్ని బెరుకు పరిగణించి మనం తీసేయాలి. ఇది ఎప్పుడెప్పుడు తీయాలంటే సోయా చిక్కుడు ముఖ్యంగా మనం ముఖ్యంగా 2 దశలు అని చెప్తాం కానీ 3 దశలలో కూడా తీసుకోవచ్చు. ఒకటి ఏంటంటే ముఖ్యంగా పంట మొదటి దశలలో ఇంతకుముందు చెప్పినట్టు ఆకులు ఉంటాయి, ఆకుల యొక్క ఆకారం కానీ అంటే మనకు బెండ లెక్క ఆకు ఉన్నాయా లేకపోతే మామూలు సోయాబీన్ రకాలు ఉన్నాయా, అయితే పూత సమయానికి వచ్చేటప్పుడు పూత యొక్క పూత సమయం మనకు ఇప్పుడు తెల్ల రంగు పూత ఉందా లేకపోతే ఉదారంగు పూత ఉందా దాన్ని బట్టి మనము తీసుకోవాలి. మళ్ళీ పంట కోతకు వచ్చినప్పుడు ఇంతకుముందు చెప్పినప్పుడు నువ్వును కానీ కాయ యొక్క ఆకారం కానీ బట్టి మనం పంట కోసే ఒక 15 రోజుల ముందు తీసుకోవాలి. తీసుకున్నట్లయితే మనం బెరుకులను కంప్లీట్ తీసేసి 100% జన్యు స్వచ్ఛత కలిగినటువంటి విత్తనాలను మనం ఉత్పత్తి చేయవచ్చు. అయితే ఇప్పుడు రైతులు
తమ విత్తనాలని ఎట్లా తయారు చేసుకోవాలి దాని గురించి చెప్తారు. మనం ప్రతి సీజన్ లో మే జూన్ మాసాలు వచ్చేటరికి మనం సోయా చిక్కుడు విత్తనాల గురించి మాట్లాడుతూ ఉంటాం ఎక్కడైనా కూడా. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అంటే విత్తనం యొక్క మొత్తం కూడా బయట మార్కెట్లో దొరుకుతుంది, గవర్నమెంట్ ద్వారా సబ్సిడీ అనేది అయిపోవడం వలన బయటనే కొనడం జరుగుతుంది. సో బయట కొన్నా కూడా మనకు మొలక వస్తుందో లేకపోతే దాని స్వాస్థ్యత దాని నాణ్యత ఎట్లా ఉంటుందో మనకు పసిగట్టలేకపోతున్నాం. సో రైతులు ముందుగానే ఏంటంటే ఇప్పటి నుండే అంటే మన విత్తనాన్ని మనమే అంటే ఇప్పుడు నాకు ఉన్నటువంటి నాకు 10 ఎకరాలు ఉందనుకోండి, అందులో కనీసం 5 నుంచి 10% 1/2 ఎకర్ కానీ 1 ఎకర్ కానీ విత్తనోత్పత్తికి పెట్టుకోవాలి. ఒకవేళ ఇప్పుడు వీలైనంత మటుకు ఇప్పుడు చేసుకోవాలి. ఒకవేళ ఇప్పుడు గిన చేసుకోకపోతే వేసవిలోనైనా రైతులు ఇప్పటి నుండే ప్రణాళిక తయారు చేసుకోవాలి, తమ విత్తనాలను తమదే తయారు చేసుకున్నట్టు చూసుకోవాలి. దానికి ఏమీ లేదు, ఎక్కడైతే రైతుకు మంచిమైన నాణ్యమైన విత్తనం దొరుకుతుందని తెచ్చుకుంటున్నామో దాన్ని మనం ఒకటే ప్రాసెస్ మనం నార్మల్గా పండించే దానికి దీనికి ఏదా అంటే గింజ యొక్క క్వాలిటీ ఉండడానికి 1-2 సార్లు మనకు శిలీంద్రనాశిని స్ప్రే చేయాల్సి ఉంటుంది. అదే రంగా ఇంకొకటి ఏంటంటే బెరుకులు నేరువేయాల్సి ఉంటుంది. ఈ రెండు మనం చేపట్టినంతే నార్మల్ విత్తనం ఎట్లయితే ప్రొడక్షన్ చేస్తాం ఎట్లయితే పండిస్తామో అట్లనే పండిస్తూ రెండు రకాలైనటువంటి పనులను అధికంగా చేసుకున్నట్లయితే తమ విత్తనాలను తమమే ఉత్పత్తి చేసుకోవచ్చు రైతులు. అయితే ఎవరైతే ఈ సోయా పంటని విత్తనాలుగా తయారు చేయాలనుకున్న రైతులు పాటించాల్సిన ముఖ్యమైన లేదా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటే వాటి గురించి చెప్తారా? ముఖ్యంగా ఏంటంటే మనం చూసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఒకటి బెరుకులు ఏరివేయడం, మళ్ళీ రోగాలు లేకుండా చూసుకోవాలి పంటలలో. మరి ముఖ్యంగా అదే గడ్డి, పంట అనేది నీట్గా ఉండాలి. విత్తనం ఉత్పత్తి చేస్తున్నప్పుడు మనకి ఎలాంటి కాంపిటీషన్ ఉండకుండా విత్తన నాణ్యత బాగా ఉండి వచ్చే నెక్స్ట్ సీజన్లో విగర్ బాగా ఉండాలి విత్తనం అంటే ఒకటి కలుపు లేకుండా చూసుకోవాలి, 2 బెరుకులు ఎరివేయాలి, 3 అనేది రోగాలు రాకుండా చూసుకోవాలి పంటలో. ఎప్పుడైతే ఈ రోగాలు కానీ మన కొన్ని సీడ్లో వచ్చేటువంటి రోగాలు ఉంటాయి, ఎప్పుడైతే మనం పండిస్తున్నప్పుడు మనం అనుకుంటాం చూడడానికి బాగా ఉంటాయి కానీ విత్తనం భూమిలో వేసేటప్పటికి బూజు పడతాయి. దీనికి ప్రధానం ఏంటంటే మనకు విత్తనం ద్వారా వ్యాపించే కొన్ని ఫంగస్ కూడా ఉంటాయి. సో అందుకే మనం ఏం చేయాలంటే రోగాలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు మనం స్ప్రే చేసుకోవడం కానీ ఇలాంటివి చేసినట్లయితే మనం నాణ్యమైన విత్తనాన్ని ఉత్పత్తి చేయవచ్చు. చాలా సంతోషం రాజేందర్ రెడ్డి గారు, ముఖ్యంగా ఈ సోయా చిక్కుడులో విత్తనోత్పత్తితో పాటు అధిక దిగుబడికి సూచనలు చెప్పిండ్రు. మరి ఎవరైతే ఈ సోయా సాగు చేస్తున్న రైతులు ఉన్నారో వాళ్ళు ఈ సూచనలు పాటించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారం తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం. हर जोखिम से निकल कर फसल आए सुरक्षित हो जाए फसल बीमा से हर किसान आत्मनिर्भर हो जाए। संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है। अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा। बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा, योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी। नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण। फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण। प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार। अरे अरे अरे, क्या कर रहा है? इधर इधर इधर, हम बोल रहे हैं तेरे बिजू का पुतला बोल रहे। पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी। अरे पहली वाली बात कहा, परम तो सभी डाले हैं। सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं। सच है? रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं। ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा। माटी से प्रेम की परंपरा है परंपरागत खेती। किसान वाणी कार्यक्रमంలో సోయా చిక్కుడులో విత్తనోత్పత్తి అధిక దిగుబడికి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డి చెప్పిన సూచనలు విన్నారు. ఇప్పుడు రైతు అంతరంగం శీర్షికన పంట నష్టం గురించి నిర్మల్ జిల్లా లక్ష్మణ చాందా మండల కేంద్రానికి చెందిన ఓసా భీమన్న
దాసారావు లింగారెడ్డిలతో యు దినేష్ వెట్టిన ముచ్చట విందాం. ఓసా భీమన్న గారు మీకు నమస్కారం అండి. నమస్కారం. మీకెంత భూమి ఉంటుంది? మొత్తం అంటే 15 ఎకరాలు అనుకుంటుంది. ఏమేమి పంటలు వేసారు మీరు అందులో? పంటలు అంటే ఇంకా వరి, సోయా, మక్క, పసుపు. వరి అంటే ఇంకా తుకాలు పోసినాం కానీ ఇంకా నాటేయాలి, నాటేయాలా. మక్క వేసేసినాము, పసుపు వేసేసినాము, సోయా వేసినాము. అయినా మక్క సుగ అంతా వర్షాలకు నీరు పట్టేసేసి అది ఉన్నకాడికి మొత్తం అంతా నీరు పట్టి ఎండిపోతున్నది. అన్న దొక్కుతే సుగ ఇంత దిగబడి పోతున్నది వర్షాలకు. వరి దాదాపు అంటే వారం రోజులు ఏదో తడకుండా వర్షాలు పడుతున్నాయి మొత్తం. ఇక దాని కొరకు ఎందుకనంటే ఇప్పుడు ఇలా తిరిగి చూద్దాం అంటే దిగసుడు దిగత్తలేదు. మొత్తం నీరు పట్టి మొత్తం కింద నీరు ఈకపోయింది, మొత్తం చచ్చిపోతున్నది. ఎప్పుడన్నా ఇంత నష్టం జరిగిందా వర్షాల ద్వారా? ఎప్పుడు లేదు. పడ్డ ఒక రోజు 2 రోజులు పడ్డది వెళ్ళిపోయింది, కానీ దాదాపు వర్షం వారం రోజులు అంటే ఇదే వర్షం ఫస్ట్ టైం నేను చూసాడు అంటే మాకు తెలిసిన నుంచి. వారం రోజుల నుంచి మీరు అసలు చేనులకు పొలాలకు అసలు రాలేదు? అసలు పోనే రాలేదు మాకు. అసలు గన్లు గలమాలు తోటలకు కొనసుగా ఎక్కడ చూసినా రోజులు దిగిపోడు అనకెళ్ళి పోవంటే ఊరెళ్ళొచ్చుడు కినాళ్ళు అసలు ఇయ్యాల ఫస్ట్ టైం వెళ్ళడు తోటలకు వారం రోజుల నుంచి. మీరు మక్క ఎంత వేసినారు? మక్క దాదాపు అంటే 1 ఎకరాలు వేసినాం, మొత్తం మునిగిపోయింది. అంటే మీకు నీళ్ళు వారినాయా? మీకు వెళ్ళి కొన్ని నీళ్ళు వారినాయి, సగం సగం బారినాయి, కొన్ని సగం బారలేవు. ఆ ఉన్న సుగ ఏమైపోయింది అంటే వారం రోజుల నుంచి నీళ్ళు కింద ఏరు అంతా మురిగిపోతున్నది. ఊకే వర్షం పడుడికి అదిసుగ మొత్తం నీరు పట్టిపోయింది. ఇక అదిసుగ వెళ్ళే అవకాశాలు లేవు. పంట మళ్ళీ ఏర్పేసి వేసుగా కానీ అది వేసినా ఏమవుతుందో ఇంకా ముందట ఏమన్నా తెలుస్తలేదు. అంటే భూమి లూజ్ అయిపోయిందా? లూజ్ అయిపోయింది మొత్తం, దేవ పడిపోతున్నది. మీరు మట్టి ఏమైనా కప్పిందా? మట్టి కప్పినాయి, కప్పిన తర్వాత కప్పినాయి. ఇక్కడ కొంచెం కప్పలేదు కానీ కింది కింద అందుకు అప్పేసేసినాయి. ఈ వాగుతో నష్టమైంది, పసుపు కొన్ని కొట్టుకపోయినాయి, కొన్ని మక్క కర్రలు మొత్తం లేకుండా కూడా లేపేసుకపోయింది. ఏ వాగు? ఇది మేడిపల్లి చింతానంద ఫుల్ వారినాయి. పూరా పంపులు దాన్ని దాదాపు అంటే ఒక్కొక్క దాడికి పోతే మొత్తం మునిగిపోయి ఒక వారం రోజుల 5 రోజుల అప్పుడు అట్లా ఉన్నాయి. అవి మొత్తం మక్క లేదు, పసుపు లేదు, వరి లేదు, తుకాలు మొత్తం చచ్చిపోయినాయి, ఆ మురిగిపోయినాయి అన్ని. మీరు పసుపు లేచిండ్రా మక్క లేకపోతే వాటి సఫర్ మక్క మక్క పసుపు రెండు. మరి అటువంటిప్పుడు మీరు మక్క తీసేస్తే పసుపు లాస్ అవుతారు కదా, పసుపుకి ఏం కాదు కదా. పసుపు అంతా లేచిపోయింది, ఇప్పుడు ఎంత దున్నా అంత పెట్టకు అతడు లేచిపోయినాయి. మళ్ళీ ఇది ఉన్నది సుగా పసుపు ఏం చేసింది అంటే అది కొంచెం మంచిగా ఉంటుంది, దానికి వెదర్ మంచిగా ఉంటే అది కొంచెం మీదికి మొలకెత్తుంది. ఆ మొలకన ఏమైపోతుందంటే వేసిన కొమ్మే మురిగిపోతుంది దానిలో, ఆ మురిగిపోతున్నాయి కాబట్టి అది మొలసుగా మీద మట్టి పొర కొట్టుకపోయింది. లేపుకపోయింది మొత్తం, ఎంత దుక్కి దున్నా లేపుకపోయింది, వరద వచ్చిన తర్వాత అంత లేపుకపోయింది. ఇక ఉన్న తాడనే మొత్తం మురిగిపోతున్నది, మొత్తం నీళ్ళు లోపల అయిపోయి ఆ కొమ్మ అంతా మురిగిపోతున్నది. పసుపు కొమ్మ ఉంటది కదా లోపల సగమని ఉంటది కదా, దాన్ని లేదు అది తినేస్తుంది, మురిగిపోతుంది. అది మెత్త పడిపోయి మురిగిపోయి ఆ లాక వెళ్ళిన సో చచ్చిపోతుంది. ఆ లాక సుగా మీదకి వచ్చింది, ఇప్పుడు వెళ్ళిన సో చచ్చిపోతుంది. లోపల దానికి గ్రిప్ అని ఉండదు, ఎందుకంటే మీద మొలకెళ్ళినాక కొమ్ము ఉంటేనే దానికి గట్టితనం ఉండి లాక మీదకి వచ్చేస్తుంది. ఆ కొమ్మ అయిపోగానే దానికి ఇడిపోయి ఆ లాక సో చచ్చిపోతుంది. అంటే ఇంకా మొలలే పసుపు మీద మొలిసింది, మొలిసినా కానీ మొలిసే సో చచ్చిపోతుంది. ఒక్కొక్కర్ర మొలిసినాయి, కొన్ని మొలలేవు. 50% మొలిసింది, 50% మొలలేదు. ఆ మొలంది అయితే మొత్తం మురిగిపోయింది. ఆ మొలిసింది అని సుగా మొత్తం కింద కొమ్ము మురిగిపోతున్నాయి కాబట్టి ఇది సుగా మీదకి వెళ్ళిన కర్ర ఎండిపోతున్నది. సోయాబీన్ ఎంత నష్టం జరిగింది, ఎట్లా జరిగింది? సోయాబీన్లో నీళ్ళు వచ్చేసి మొత్తం ఏమైపోయింది అంటే మీదికి వెళ్ళి కప్పేసింది. వర్షంకి పెద్ద నష్టం కాకపోతున్నా కానీ అది కప్పేసుడు, ఇంతమంది నీళ్ళు అవడిక మొలకాలే ఉండి అది చచ్చిపోతున్నాయి. నీళ్లు బాగా అయిపోయినాయి, ఇప్పుడు బురదలకైనా కంటే ఎక్కువ దిగబడుతున్నాయి ఇప్పుడు. ఎందుకంటే పెద్ద నాన్న లేపిస్తాం కదా అప్పుడు ఈ పసుపు పెడతామని, అది ఏమైతే ఎక్కడ దానికి దున్ని అక్కడ దానికి ఇప్పుడు లోకలకు అయిపోయింది. మక్క తోటలకు కానీ పసుపులకు కానీ పోవత్తలేదు. ఈ సోయాలకు పోవాలంటే సోయాలలో అన్ని నీళ్లు చచ్చిపోయినాయి, అవి అది అయిపోయింది. మళ్ళీ గడ్డి మందు కొట్టారు, గడ్డి లేచిపోయినాయి. ఇవరకల గడ్డి మందు కొడితే మక్కలకు కానీ పసుపులకు కానీ కొంచెం లేచిపోతుండే. వరి పొలంకి ఏమైనా నష్టం జరిగిందా? వరికి మొత్తం తుకాలు చచ్చిపోయినాయి, నీళ్ళు వచ్చేసి ఇప్పుడు తుకం పోతాం. ఇప్పుడు తుకాలన్నా ఏమైపోయాయి అంటే మొత్తం చచ్చిపోయినాయి, అది నీళ్ళు వచ్చేసి మొత్తం అంతా మురిగిపోయింది. వర్షంలో వచ్చి ఏమైనా కట్టలు అడ్డం పెట్టరాలేదు? మరి పెట్టరాదు, మొత్తం నీళ్ళే కదా, మళ్ళీ పూలు నీళ్ళే, వండ వేసిన అటికాల మొక్కలు మంటే నీళ్ళు. అసలు ఎక్కడ కూర్తే అక్కడ ఏమాలే ఏమాలే నీళ్ళు పట్టకుండా అయిపోయినాయి. ఇక అసలు టైంలో ఏం చేయలేం పరిస్థితి, ఇంటికెళ్ళి కూడా అవత్ అయిపోయింది. వారం 10 రోజులల్లో ఈ 15 ఎకరాలల్లో ఎంత నష్టపోయిండ్రు, ఎంత పెట్టుబడి పెట్టింది? మాకు ఇప్పుడు దాదాపు అంటే ఒక 3 సంవత్సరాలు పంట తీసి నష్టం జరిపోదు, అంత నష్టం జరిగింది. ఇప్పుడు పెట్టిన పెట్టుబడి పసిపేసిన ఒక 10 కడాయిలు అది మురిగిపోయా, దాన్ని కొనాలంటే దాదాపు అంటే ఇప్పుడు ఒక 30-40-50 వేలు కావాలి. సీడ్ కూడా దొరకకపోవచ్చు. దొరకది, ఇప్పుడు దొరకది అయిపోయా. మళ్ళీ కొనాలంటే అంత, మళ్ళీ దాదాపు అంటే ఇప్పుడు వరేసినాం, ఇతర కొనుక్కి వచ్చేసి మందులు చల్లినాం, దున్నిపించినాం, జీగులు వేసినాం, అవన్నీ వేరే అంటే టిబుల్ ఖర్చు అన్నట్టు. మాకు వెళ్ళే దానిలో ఒక లాభం అంటే 25% మిగులుతుంది, 70% పోయేటే. అసలు మొత్తం వేసినాక పంట వేసినాక మొత్తం ఏంటంటే 3 సంవత్సరాలు మాకు పంట వెళ్ళి దాన్ని కోలుకోలేము. ఇప్పుడు మీరు పంటలన్నీ చెరిపేసినా కానీ ఎన్ని రోజుల్లో చెరిపేసి పంట వేయచ్చు? ఇక రాదు, దిగుబడి రాదు, అంత దిగుబడి రాదు. మళ్ళీ తర్వాత వచ్చిన సుగా అది ఎర్ర పూలం ఉంటే మళ్ళీ సహకరించవచ్చు, సహకరించకపోవచ్చు. ఇక ఏదన్నా వేసుకుంటే ఏసుకే వర్షాకాలం పోయినట్లే. ఇక గోదావరి సుగ మండలం కొంత తగులుతుంది, గోదావరితో సుగ మొత్తం నష్టం అయిపోయింది, ఇటు వాగులతో నష్టం అయిపోయింది, అటు ఒరిలతో నష్టం అయిపోయినాయి. నది ఒడ్డుకుందా మీకు భూమి? మాకు నది ఒడ్డుకు లేదు కానీ వాగ్గడ్డకున్నది, వాగ్గడ్డ బాగా నష్టపోయింది.
మళ్ళీ ఆ పంపుస్గా దాదాపు కిలోమీటర్ కిలోమీటర్ అనేసి మొత్తం తుగాలు మక్కలు పసుపులు అన్ని ఖరాబ్ అయిపోయినాయి. దాసరపు లింగరెడ్డి కాక నీకెంత భూమి ఉన్నది? మాకు ఉన్నది ఒక 5-6 బిగాలు. నువ్వేమేమి పంటలు వేసినావు? మేము ఇక పొలము, ఇంత సోయా, ఇంత పసుపు, మక్క 3 ఎకరాలు. అంటే పసుపులో పెట్టినావా, మక్క సపరేట్ పెట్టినావా? సపరేట్ పెడతాలేము, ఇక సోయా అలుకుతున్నాం మీడి భూమి. సోయాలా ఇంకా తొగర్దాలు ఏముండదు? ఇక సోయా తొగర బిగారిపోతాయి. మా అప్పుడు సోయా వీగినాక దున్ని మళ్ళీ ఏసికి మక్క వేస్తామని, తొగరిపోతే తొగరు అందది, ఇక ఏసికి మక్క వేస్తామని ఉంచుతాం. ఏమనిపించింది ఆన పడుతుంటుంటే మీకు? నీ ఆన పడితే ఏమనిపిస్తుంది కానీ కొన్ని ఇండ్లే కూలిపోయినాయి, కొన్ని ఇండ్లలో ఉంటే భయం అనిపించింది. తెల్లందనక నిద్రపోతే ఏడ కూలుతుందో ఏడ బిడ్డ పడుతుందో అని భయం, నిద్రక సుఖ తక్కని. ఇక నీ ఎప్పుడు ఒకళ్ళు వండు, ఒకళ్ళు తెలితో ఉండు, అంత బాధైంది. ఇక రాత్రి బాగా దమ్మేలేదు ఆన. చేనులకు రాలేవా మరి? చేనులకు వచ్చినాయి, చేనులు మునిగిపోయినాయి. గోదలు ఎట్లా వేసారు మరి మీరు? గోదలక ఇలా గోదలు 2-3 వద్దులు ఇడంలే, ఇంత గడ్డి అదే ఆన లేసుడు. ఆ చచ్చిపోయినాయి కొన్ని గోదలు, చచ్చిపోతే అన్ని ఆగులు పడేసి రాకొట్టుకపోయింది. మీరు ఎంత పెట్టుబడి పెట్టారు ఇప్పటిదాకా? దున్నితిమి చేతిమి బిగడికి 1 లక్ష అవుతున్నది. అన్ని దున్నుడు, ఇత్తనాలు ఇత్తనాలు అంటే 1 లక్ష. బిగడికి 1 లక్ష రూపాయలు ఖర్చు పెడితే 5 ఎకరాలకు 5 లక్షలు పోయినట్టే. అవు పోయినట్టే. మళ్ళీ మనకు పంట వండితే సుఖ అంతగానో మత్తది, ఇది అంత పెట్టుబడి అంతా పెడతాం కానీ. మక్క ఎట్లా మరి ఇప్పుడు? మక్క పోయింది, పసుపు పోయింది, సోయా సుఖ ఒక అర్ధ బిగిపాటి నీళ్లే ఉన్నాయి ఇప్పటికి సుఖ. నీళ్లు కాలలు తీసి బయట కాల తీసినాము, కాల తీసినాం, పోయేటివి పోతున్నాయి అన్ని ఇరగబడ్డాయి. ఇక అయ్యాలకి వెళ్ళి వెళ్ళిపోయేటి వెళ్ళిపోతున్నాయి. ఇంకా పొలం మల్ల జీలు ఏమన్నా? పొలం మల్ల జీలు కాలకలే, తుకం పోసినాం, తుకం మీదకి వెళ్ళి అలగం బారింది. తుకం అంత మంచిగా అయిన ఉండే, తుకం అంత అన్నది అంత మురిగిపోతున్నాయి. మళ్ళీ డబుల్ తుకం అలుకోవాలి, అది అలుకునుడే. ఇక ఏం చేస్తుడు? ఒకవేళ ఈ ముసురు లేకపోతే ఇప్పటిదాకా పంటలు మస్తు పెరుగుతున్నాయి. ఏ పంటలు ఇంకేం తెస్తావు? మక్క గడ్డి సుఖ కథ మాయిపో, మొత్తం మా కథ మాయిపో, మక్కలు మంచిగా అయిపోవు. ఎప్పుడన్నా ఇంత ఆన పడంగా చూసినా మీరు? ఎప్పుడన్నా అంటే ఇక మాకు గుర్తున్నంత మటుకు పడలేదు. ఇక పడ్డా కానీ ఒకనాడు 1-2 రోజులు ముసురు పట్టింది, బై బై ఎదిరిచ్చింది. ఇది వారం రోజులు సందేలేదు. ఇక ఒకవేళ మళ్ళీ వారం రోజులు ముసురు పడితే పరిస్థితి ఏంటిది? ఇక వారం రోజులు ముసురు పడితే ఆడో కిత్తు వండది. ఒక్కిత్తు ఇప్పుడు ఏమన్నా ఈ గడ్డలు ఏడన గీసినట్టు ఉన్నాయి కదా, ఏమన్నా కాల్చుకుంటానికి ఉంచుకుంటే వెళ్తాయి. కానీ అవి కాల్చుకుంటానికి వెళ్ళాయి, ఒక ఇత్తు ఉండదు, ఒక కర్ర ఉండదు. ఇక మళ్ళీ వర్షం పడితే ఉన్నాయి చూక, గిది అంతా పోతుంది. గిది ఒక కర్ర నీరు గురించి ఇంకేమున్నదో. ఈ గిట్లు ఉన్నాయంటే అవి ఏమన్నా గడ్డిలో ఎంత కాల్చుకుంటానికి వెళ్తాయి అన్నాడు. కానీ ఇవన్నీ పోతే చిలుకలు బిలుకలు అవన్నీ ఎన్ని ఎన్ని తీరగాలిపోతాయి. ఇంకా పంట బీమా ఏమైనా వేసుకున్నారా? పంట బీమా అంటే ఇక వాళ్ళు అప్పుడు ఇంతకంటే ముందు మేము క్రాప్ లోన్ తీసుకున్నప్పుడు పంట బీమాని ఒకసారి కట్ చేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు ఏదో రుణమాఫీ 1 లక్ష రూపాయలు అని అంటే మరి దాంతో అవుతాచ్చు అని చెప్పని మనం సుగావి 1-2 సంవత్సరాలు అందరు రైతులు కట్టలేదు, మేము సుగ కట్టలేము. మరి అది మన ఇతర అయ్యారో తెలియదు, అప్పుడు కట్ చేసిండ్రు పంట బీమాని క్రాప్ లోన్ తీసుకున్నప్పుడు. అంటే ఇట్లా పంట బీమా ఉంటే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారా? మంచిగా ఉంటుంది పంట బీమా ఉంటే, మాకు సొక్కు నష్టం అంత నింతరం కొంచెం కవర్ అవుతుంది కదా. ఇంకొక వారం రోజులు వర్షాలు పడ్డాయి అనుకో, మేమైతే ఇవ్వలకే తడ్ల మీద మేమేమిటోళ్ళము, వాళ్ళ తోట ఖరీదాల తట్లు ఇంకో తోట బతిమేడ కొనే పరిస్థితి. ఇంకా మళ్ళీ ఇంకా కొంచెం ఇట్లా వర్షం పడితే ఇప్పుడు అన్నో ఎన్నో పుట్టలకో గిట్టలకో కొంచెం పెట్టిన వాళ్ళు ఏం తెలితే వెళ్తేయచ్చు కానీ తినే పూర్త కానీ ఇప్పుడు ఇంకోసారి వర్షం పడ్డది అనుకో, అది కాదు మేము అసలు వాళ్ళ తడ ఊరు తడగొనం ఎంత రేట్ అయినా కొనుక్కొచ్చుకొని బతకవలసిందే. ఇప్పుడు సుగా తోట దిగుతే ఇంతమంది దిగబడిపోతున్నది, అలా ఏం చేసే పరిస్థితి లేదు. చిన్న సన్నకారు రైతు పరిస్థితి ఎట్లా ఉండవచ్చు మరి? ఘోరం అంటే ఇక చెప్పరాదు. ఇక వాళ్ళ ఈవిడ అవ్వాని ఆడుకుంటే వేసేట్లేరు, వాడికి అని నెక్కెళ్ళేటోడికి ఆడనేస్తానంటే ఆడికెళ్ళలేదు, ఆడేసేటోడు వేయకుండా అయిపోతాడు. ఇక పరిస్థితి గవర్నమెంట్ వాదుకుంటుంది, లేకపోతే ఇంకేమన్నా సరిచేస్తుంది, మరి ఏమన్నా సప్లై చేస్తుందో తెలియదు. అప్పులు కూడా తెచ్చుకొని ఉంటారు, అప్పులు చూస్తే పోసి ఉండదు, ఓడితర పైలు ఉంటాయి. అంటే పెట్టుబడి భూమి లేదు వారు వేసిండు. అంటే ప్రతి రైతు దాదాపు అప్పు చేసి ఉండవచ్చు. అప్పు చేసి ఉంటాడు, అప్పు చేసిన వాళ్ళు కొంతమంది లేని వాళ్ళు అప్పు చేసి చేసుకున్నారు, చేతులు ఉన్న అందరు భూమి మీద వారేసేసిండ్రు. ఇప్పుడు ఇది ఏందనుకు ఆడి చేతులు ఉన్న దగ్గర పైలు ఉండయి. సరే వాళ్ళన్న ఉన్నోడు ఒక 1 లక్ష రూపాయలు 50,000 కన్నా బాగిచ్చినోడు, ఆడు కట్టమంటే అయ్యా నాకు పంటలు ఆడుసు కట్టాడు. ఒక వరి పొలంకే ఎక్కువ నష్టం జరగలేదు, మిగతా అన్నిటికి నష్టం జరిగింది. వరి పొలం సో బాగా నష్టం, ఇప్పుడు అన్ని పోసే తుకాలన్నీ పోయినాయి. తుకమే పెద్ద నష్టమేం కాదు కదా, తుకం వేయాలంటే ఇప్పుడు వేసే సీజన్, ఇప్పుడు నాటే సీజన్. ఇప్పుడు దగ్గర దగ్గర అంటే మనం ఒక 25 రోజులు 4 రోజులు తుకాలు పోసి ఇప్పుడు వేసే నాటే సీజన్ ఇది. మళ్ళీ కొత్త తుకం కొత్త తుకం మాలికి రావచ్చు పోవచ్చు. కొత్త తుకంతో మనకు కొందరు వేస్తారు, కొందరు వేయరు, మళ్ళీ అది అయిపోతుంది, మళ్ళీ అట్లా అడిగితే ఇంకా పరిస్థితి ఏమున్నదో. ఇక మళ్ళీ ఎప్పటికీ వెనకబడిపోతాం, మళ్ళీ పంటకి వెళ్ళాలి ఎత్తమయ్యాము ఈసారి, మళ్ళీ తుకం వలిపితే అప్పటికి లాస్ట్ సేసంగి పంట. ఇప్పుడు మిగిలిన నారతో నాట్లు వేసుకునేటట్టు ఉన్నదా? లేదు, అది చిన్న సాంగ్ సూర్య యాన మిగిలింది ఉంటే 10 మళ్ళకి వచ్చి ఒక మడికి రాదు. ఇక అసలు దాంతో వేసుకున్న పుట్ట బత్తనే దాన పడకపోతే ఒక అలా ఓన కష్టపడి బత్తం ఎట్లయితే అట్లయితే బురద తుకం అది పోతే అది మళ్ళీ ఉంటే ఇక
ఇచ్చారు. గంగాపన్న అయితే మునిగిన తుకాళ్ళల్లో ఇప్పుడు తుకాలు ఇత్తు లేకుండా తుకాలు మక్కలు అన్ని పోయినాయి. ఆవు పంపులు తల్లి ఇప్పుడు అంత సాయిమాన్ ఇట్లా మాపి అయిపోయింది సామానం. ఇప్పుడు గిసుటి తాట కొంత నాలుగు ఉన్నాయి కానీ అదంతా గింత మట్టి నీళ్ళు అయినాయి. నీళ్ళడు నీళ్ళడు నీళ్ళు ఎప్పుడు దిగాలి? నీళ్లు దిగుడు అంటే ఇప్పుడు దిగుతున్నాయి. తీరని 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 దిగుతున్నాయి. అంత భూమి తేలకుండా అయినాయి. గంగాతలకెళ్ళి ఆ పోషం పాటు లేవటుడికి అన్ని పంపులు దాని అంటే మనకు ఒక 25% మిగులుతుంది. ఇప్పుడు అన్ని భూమి వేసేసినాం. పసుపు మొక్కదైతే ఇలా చెప్పాలంటే మనం ఇంకొక మూడు పంటలు వెళ్ళినా గోల్కోం మంచిగా వెళ్తే మనకు మిగిలేదు ఏదంటే 25% మిగులుతుంది. అన్ని కష్టపడితే 10% 25% మిగులుతుంది. ఆ పంటను ఇప్పుడు 12% పడేసినాం. ఆ 12 పోయినాక మనం వెనక్కినట్లు లెక్క. 3 సంవత్సరాలు చేసిన ఉండదు. మనకేదో లాగాతుందని ఇంత మట్టి కొట్టుకో మట్టి వేసినాం. ఇంత ఎరేసుకున్నాం. ఓ రెండు లారీలు 20-25 పెట్టి ఆ ఎరువు అది ఎంత భూమి అంత భూమి అందరూ విలేసిపోయినాయి. మట్టి కొట్టింది మట్టి లేచిపోయింది. అంటే నష్టం అంటే 3 సంవత్సరాలు గోలుకుంటారు గోడుకోకో రైతు. కంబలు ఇరిగిపోయినాయి, ట్రాన్స్ఫారాలు వాడిపోయినాయి, పొలాలు ఇప్పుడు తుకం ఏం పోతావు? ఇప్పుడు అటు తుకం పోయరాదు. బురద పోద్దామంటే ఇప్పుడు 2 వద్దులు 4 వద్దులు కొడితే తుకం ఎండిపోతుంది. మోటార్లు చాలు చేయరాదు. మొత్తం కాంబాలు ఇరిగిపోయినాయి, లైన్లు పడిపోయినాయి, అన్ని అందరైనాయి. సరే, ఎవరైనా ఈ కార్యక్రమాన్ని విని ఎవరైనా స్పందించవచ్చు కాబట్టి మీ ఫోన్ నంబర్ ఇవ్వండి. 9599-6080-6080-75-75. థ్యాంక్ యూ అండి. కరోనా వైరస్ కి ఖతరే సే బచ్తే హువే ఫసల్ కి కటాయీ, బిక్రీ, ఖరీద్, నయీ ఫసల్ కి జుతాయీ ఔర్ బువాయీ सुरक्षित हो सकती है अगर हम लगातार हाथों को साबुन और साफ पानी से नियमित अंतराल पर धोते रहें। नाक मुंह को मास्क, गमछे या कपड़े से ढक कर रखें। आंख, कान, नाक, मुंह न छुएं। आपस में 2 गज की दूरी बनाए रखें। मास्क और 2 गज की दूरी के मंत्र को अभी हमें छोड़ना नहीं है। फसलों की बुवाई एवं कटाई करते समय आपस में कम से कम 2 गज की दूरी बनाए रखें। फसल की कटाई करने के बाद छोटे छोटे ढेरों में इकट्ठा करें। कृषि के औजारों की समय समय पर सफाई करें। एक दूसरे के साथ औजारों की अदला बदली न करें। श्रमिकों के शौचालयों और हाथ धोने की जगह की ठीक से सफाई जरूरी है। बुवाई, कटाई एवं मड़ाई के दौरान इस बात का ध्यान रखें कि इन स्थानों के आसपास कोई थूके नहीं। कंबाइन, हार्वेस्टर, थ्रेशर, जुताई और बुआई की मशीनों को इस्तेमाल से पहले साफ करें। मशीनों के इस्तेमाल से पहले और इस्तेमाल के बाद हाथ साबुन से साफ करें। वाहनों, बोरियों, थैलियों और पैकिंग के दूसरे सामान की साफ सफाई पर भी खास ध्यान दें। खरीद केंद्र पर आने से पहले किसानों एवं श्रमिकों की जांच। खरीद केंद्रों पर भीड़ न लगाएं एवं किसानों को बारी बारी से बुलाएं। गोदामों पर खरीदी हुई फसल को लेने में शीघ्रता करें ताकि किसानों एवं श्रमिकों को रुकना ना पड़े। कोरोना के खतरे से बचाव और अधिक जानकारी के लिए आरोग्य सेतु ऐप डाउनलोड करें। देश में खाद्य सुरक्षा के ये सिपाही भोजन की निरंतर उपलब्धता को सुनिश्चित करते हैं। किसान स्वस्थ रहें तभी हम कोरोना वायरस से जीत पाएंगे, आगे बढ़ पाएंगे। किसान सबल, देश प्रबल। రైతు అంతరంగం శీర్షికన పంట నష్టం గురించి నిర్మల్ జిల్లా లక్ష్మణ చాందా మండల కేంద్రానికి చెందిన ఓస భీమన్న దాసారావు లింగారెడ్డిలతో యు దినేష్ వెట్టిన ముచ్చట ఇన్నారు. ఇది ఇయాలటి కిసాన్ వాణి కార్యక్రమం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.